నమః శివాయ అందరికి నమస్కారం అండి. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఒక రెమెడీ చెప్పుకుందాము. అది ఏంటంటే జంబు ఫలంతోని దైవానికి నైవేద్యం పెట్టడం. జంబు ఫలం అంటే నేరేడి పండ్లు. ఈ నేరేడి పండ్లని చక్కగా దొరికినప్పుడు శుభ్రం చేసి వాటి మీద కొంత జల ప్రోక్షణంలా చేసి దైవం దగ్గర ఇట్లా రెండు చేతుల్లోనే పట్టుకుని దైవాన్ని స్మరించి మీరు పూజ చేసే టైంలోనే చక్కగా దైవాన్ని దగ్గర పెట్టి అవి సమర్పిస్తే భూమికి సంబంధించినటువంటి వ్యాపారం చేసుకునేవారు, భూ వివాదాలు ఉన్నవాళ్ళు, భూమికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని దోషాలు ఉంటా ఉంటాయి, అటువంటి దోషాలు ఉన్న జాతకాల రీత్యా చాలా అద్భుతమైన రిలీఫ్ దొరుకుతుంది. ఇమ్మీడియట్గా కొద్దిగా సత్ఫలం వస్తూ ఉంటుంది. అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఆ నేరేడి పళ్ళుని చక్కగా నైవేద్యంలా పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. అదేవిధంగా నేరేడి పండ్లతోని ఒక జ్యూస్ చేసి శివలింగం పైన చక్కగా అభిషేకం చేయగలిగితే, ఇలా కుడి చేయి పెట్టి ఎడమ చేతితో ఒక బౌల్లో నేరేడి పండు రసము కొద్దిగా వాటర్ కలుపుకుని ఈ విధంగా ఆ కుడి చేతిలో పోసి ఆ నీళ్లతో శివలింగం పైన అభిషేకం గనక చేయగలిగితే అసలు షుగర్ వ్యాధి లాంటి ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉపశమిస్తూ ఉంటాయి, అంత బాధించవు. ఏదో ఒక మార్గం కనపడతా ఉంటుంది. అంత పవర్ఫుల్ అయినటువంటి ఫలము ఈ జంబు ఫలం అంటారు. అలాంటప్పుడు చక్కగా నేరేడు పళ్ళుని దొరికినప్పుడు ఈ చిన్న రెమెడీ చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం కనపడతా ఉంటుంది. శుభం.